हेलो फ्रेंड्स, वेलकम बैक टू अनुस होम किचन। मनम एंतो क्रिस्पी उंडे आनियन रिंग्स नी ईवनिंग स्नैक पर्फेक्ट उंटाई। वीटिनी एला प्रिपेर चेसुकोवालो इक्कड चूद्दाम। मुंदुगा दानिकी कावाल्सिन पदार्थालु 4 मीडियम साइज उल्लिपायलनु तीसुकोंडि, पैन चेक्कु तीसेसि इला नीट गा वाश चेसुकोनि ओक प्लेट लो उंचुकुन्नानु। अलागे 1 कप मैदा, 2 स्पून्स कॉर्न फ्लोर, 2 स्पून्स राइस फ्लोर, अलागे हाफ कप ब्रेड क्रम्स तीसुकोवाली। अलागे तगिनन्नि वाटर, हाफ टी स्पून जीरा, हाफ टी स्पून वामु, 1 स्पून कारम, 1 स्पून साल्ट, चिटिकेडु वंट सोडा, हाफ टी स्पून जिंजर गार्लिक पेस्ट। इप्पुडु मनं एला प्रिपेर चेसुकोवालो तेलुसुकुंदां। मुंदुगा आनियन्स नि इला स्लाइसेस लागा कट चेसुकोवाली। इवि मरी पल्चगा कट चेयकूडदु, इक्कड नेनु चूपिंचे विधंगा ई मात्रं सैजुलो कट चेसुकोवाली। ఇప్పుడు వీటి నుంచి రింగ్స్ ని సెపరేట్ గా చేసుకోవాలి। చూసారా ఇంత ఇంత మందాన కట్ చేసుకోవాలి వీటిని। ఇప్పుడు వీటిని స్లైసెస్ గా విడదీసుకుందాం। మరి చిన్న సైజ్ వస్తాయి కదా మిడిల్ లోవి, అవి తీసేసుకోండి। మరి అంత చిన్నవి మనకు అవసరం ఉండదు। ఇప్పుడు ఇక్కడ చూపించే విధంగా ఇలా వచ్చే వరకు తీసుకోండి, ఆ చిన్నవి తీసేసుకోండి। ఇలానే అన్నిటిని కట్ చేసుకోవాలి। ఇవి మరీ పల్చగా వస్తాయి అంటే మనం కోటింగ్ ఇవ్వడానికి అంత పర్ఫెక్ట్ గా ఉండదు। ఇలా అన్నిటిని కట్ చేసుకోవాలి। చూసారా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చాయో। ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్ లోకి తీసుకుందాం। ఇప్పుడు దీనిపైన 2 స్పూన్స్ మైదా పిండిని చల్లించుకోవాలి। పైన కోటింగ్ లాగా అనుకోండి। ఇలా 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ ని వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం। అన్నిటికి పట్టే విధంగా కలుపుకోవాలి। ఇప్పుడు వీటిని ఒక పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక చిన్న రోటిని తీసుకొని దానిలో 1/2 టీ స్పూన్ జీరా, 1/2 టీ స్పూన్ వామును కూడా యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు దీన్ని మరీ పౌడర్ లా కాకుండా కొంచెం క్రష్ చేసినట్టు చేస్తే సరిపోతుంది। ఇప్పుడు చూసారా ఇలా ప్రిపేర్ అయిపోయింది కదా, ఇలా ఉండాలి। దీన్ని కూడా ఒక పక్కన పెట్టేసుకుందాం। అలాగే ఇప్పుడు ఒక మిక్సింగ్కి బౌల్ తీసుకోండి। దానిలో 1 కప్ మైదా, 2 స్పూన్స్ రైస్ ఫ్లోర్, 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ ని కూడా యాడ్ చేసుకోండి। టూ స్పూన్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకోండి। అలాగే చిటికెడు వంట సోడా, 1 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ముందుగా మనం చేసుకున్న ఈ పౌడర్ ని కూడా యాడ్ చేసుకోండి। ఇదంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం। ఇదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత దీనిలో కొంచెం కొంచెంగా వాటర్ ని యాడ్ చేసు। ఈ బ్యాటర్ ని కొంచెం జారుగా ప్రిపేర్ చేసుకోవాలి। నేను చూపిస్తాను చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఉండాలి। ఇది మరీ థిక్గా ఉంటే కోటింగ్ అనేది చాలా మందంగా పడుతుంది। అలా ప్రిపేర్ చేసుకున్న దానిని ఒక పక్కన పెట్టుకొని ఒక ప్లేట్ లోకి బ్రెడ్ క్రమ్స్ ని యాడ్ చేసుకుందాం। ఈ బ్రెడ్ క్రమ్స్ అనేది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను, మీకు వీడియో కూడా పెట్టానండి, ఒకసారి మీరు చూడండి। ఇప్పుడు ఆనియన్ రింగ్స్ ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాన్ని ఒక్కొక్కటిగా ఈ బ్యాటర్ లోనే డిప్ చేయాలి। నేను ఫోర్క్ ని యూస్ చేసి చేస్తున్నాను, మీరు కూడా ఇలానే 2 ఫోర్క్స్ ని యూస్ చేసి చేసుకోండి। ఎందుకంటే మనం హ్యాండ్ ని పెడితే ఈ బ్యాటర్ లోకి మన హ్యాండ్ అంతా డిప్ అవుతుంది కాబట్టి, ఇప్పుడు ఈ బ్రెడ్ క్రమ్స్ అనేవి అన్ని కూడా వెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు ఫోర్క్స్ తోనే ఇది ఇలా కోట్ చేసుకోండి। ఈజీగా కోట్ అవుతుంది, అంత కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు। చూసారా ఇలా పర్ఫెక్ట్ గా కోట్ అవుతుంది। ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుందాం। బ్యాటర్ అనేది అలా పల్చగా ఉంటేనే అంత బాగా కోట్ అవుతుంది, మందంగా ఉంటే అంత పర్ఫెక్ట్ గా రాదండి। అలానే మరొకటిని కూడా చేసి చూపిస్తాను చూడండి। అలానే బ్యాటర్ లో డిప్ చేసి దీనికి ఇప్పుడు ఈ బ్రెడ్ క్రమ్స్ అనేది కోట్ గా వేయాలి।
చాలా ఈజీ అండి, ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ అనేది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలా కోట్ చేసిన దాన్ని కూడా బౌల్లోకి తీసుకుందాం. ఇలానే మిగతా అన్నిటినీ కూడా ఇదే విధంగా అన్నిటినీ కోట్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఒక పావు గంట పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. అలానే ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత నూనెను వేడి చేసుకున్నాను. వాటిలో వీటిని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందాం. ఈ ఫ్లేమ్ అనేది హైలోనే పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ ఉండదు. ఎందుకంటే మన లోపల స్టఫింగ్ అలాంటివి ఏమీ కాదు లేదు కాబట్టి ఇవి అంత మంచిగా కుక్ అవ్వాలి, ఫ్రై అవ్వాలి అన్న అవసరం కూడా లేదు. ఈజీగానే ఫ్రై అయిపోతాయి, ఆనియన్సే కాబట్టి. ఇలా ఫ్రై అయిన తర్వాత టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకోండి. ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉన్నట్లయితే అది తీసేసుకుంటుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ రింగ్స్ రెడీ అవుతాయి. దీన్ని టమాటో కెచప్తో సర్వ్ చేసుకోండి, టేస్ట్ అదిరిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.